హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూసింది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, నిన్న మీకు ఎఫ్ఎక్స్ 3కి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే పోస్ట్ చేశాను. కాకపోతే ఈరోజు దానికంటే ఇంపార్టెంట్ విషయాన్ని అయితే మీ ముందుకైతే తీసుకురాబోతున్నాను. సో అదేంటి అని అంటే, ఎఫ్ఎక్స్ 3 కెమెరా మనం కొనుక్కున్న తర్వాత మనకి కావాల్సిన ఇంపార్టెంట్ యాక్సెసరీస్ కొన్ని అయితే ఇంపార్టెంట్గా ఉంటాయి. సో వాటి గురించి నేను మీకు చెప్తాను. మనకి కెమెరా బాడీ ఎంత పెట్టి కొనుక్కుంటాము, యాక్సెసరీస్ మనం కొనుక్కుంటే 70-80 వేలు సుమారుగా 100,000 రూపాయలు అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 100,000 రూపాయలు అయ్యే అసలు ఏముంటాయి అనే దానికోసం అయితే ఈ వీడియో చేస్తాను. దీంట్లో మీకు క్లియర్గా చెప్తాను అసలు ఏం కొనుక్కోవాలి. ఎఫ్ఎక్స్ 3 ఒకసారి మనం కొనుక్కున్న తర్వాత దానికి సంబంధించిన యాక్సెసరీస్ అసలు ఏం కొనుక్కోవాలి, అది మ్యాండేటరీయా కాదా అనేది కూడా నేను మీకు చెప్తాను అనమాట. ఫస్ట్ మీరు చూసుకున్నటువంటి ఎఫ్ఎక్స్ 3 కెమెరా మనకి టేబుల్ మీద అయితే పెట్టుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ మన ముందైతే ఉంది. సో దాంతో నేను జస్ట్ ఒక ఏపీఎస్సీ లెన్స్ అయితే పెట్టుంచాను. సో ఇది ఫుల్ ఫ్రేమ్ లెన్స్ అయితే కాదు. సో దీన్ని అయితే దీనికి అటాచ్ చేసి ఇక్కడైతే పక్కన పెట్టేసుకుందాం. సో దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం కెమెరా కొనుక్కుంటామో చాలామంది బ్యాగ్ అనేది కొనుక్కోరు. ఏముందిలో ఒక 2,000-3,000 బ్యాగ్ కొనుక్కుందాం అని అనుకుంటారు. ఇంత ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టిన తర్వాత మనం ఒక ఎక్స్పెన్సివ్ బ్యాగ్ కొనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను వ్యాన్ గార్డ్కి సంబంధించిన ఒక బ్యాగ్ని అయితే పర్చేజ్ చేశాను. దీని ప్రైస్ అరౌండ్ మనకి 10,000 రూపాయలు అయితే పడింది. ఓన్లీ బ్యాగ్కే 10,000 రూపాయలు పెట్టా అంటే మనం కొన్న కెమెరా వాల్యూ అలాంటిది. కాబట్టి మనం ఈ కెమెరాకి ఇలాంటి బ్యాగ్ నువ్వు దాన్ని అయితే కొనుక్కోవాలి. నేను వ్యాన్ గార్డ్ కొనుక్కున్నాను, మీరు ఇంకేదైనా కొనుక్కున్నా పర్లేదన్నమాట. సో ఇప్పుడు బ్యాగ్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కొనుక్కోవాల్సింది ఏంటంటే, ఇక్కడ 10,000 అయింది కదా. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెమరీ కార్డు. దీంట్లో మనకి మెమరీ కార్డ్ అనేది ఫ్రీ గీర్ ఎఫెక్స్ 3లో మనం సపరేట్గా ఒక మెమరీ కార్డ్ని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ మెమరీ కార్డులో ఫస్ట్ మనం నార్మల్గా సోనీకి సంబంధించిన మెమరీ కార్డ్స్ వాడతాం. ఈ 200 MBPSలు, 250 MBPSలు, 270లు, 300 MBPSలు అయితే ఉంటాయి అన్నమాట. కాకపోతే ఎఫెక్స్ 3కి మాత్రం మీరు ఎప్పుడైతే 4Kలో రికార్డ్ చేస్తారో అది ఫుల్ ఫ్రేమ్, మనకి 35mmలో ఫుల్ ఫ్రేమ్ని రికార్డ్ చేసేది కాబట్టి 4Kని, దానికి మనం టఫ్ కార్డ్ అనే దాన్ని అయితే వాడతాం. సో దీన్ని మనం చూసుకున్నట్టుంటే ఇది 800 MBPS, 700 MBPS అని రాస్తుంది. రైట్ స్పీడ్ రీడ్ స్పీడ్ చూసుకున్నట్లుంటే మనకి 700-800 MBPSలు అయితే రాస్తున్నాయి. ఇంత MBPSలో ఉంటేనే మనం దీనిలో 4K ఏదైతే ఉండిద్దో దాన్ని మనం రికార్డ్ చేసుకునే అవకాశం ఉండిద్ది. కాబట్టి మనం ఎలాంటి టఫ్ కార్డ్ని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. నార్మల్ కార్డ్ ఏదైతే ఉండిద్దో ఆ కార్డు మనం దీనిలో వేసి వాడలేమంటే అసలు వాడే అవకాశం లేదు. మీరు మర్చిపోండి అసలు ఆ విషయం. అయితే ప్రోగ్రేడ్ కార్డ్ అని ఒక కార్డ్ అయితే ఉండిద్ది, ప్రోగ్రేడ్ అని. సో అదేంటంటే మనం 4Kని ఎస్ఐ అనే ఒక మోడ్ ఉంటుంది, దాంట్లో పెట్టుకొని ఎప్పుడైతే మనం 4K కట్ చేసుకుంటామో ఆ కార్డ్ అనేది పనికొచ్చేది. కానీ మ్యాక్సిమం ఏంటంటే అందరూ టఫ్ కార్డ్సే వాడతారు, ఎందుకంటే 4Kని మనం ఫుల్ ఫ్రేమ్లో హై ఎండ్గా రికార్డ్ చేసుకుంటాం కాబట్టి మనకు ఖచ్చితంగా ఇలాంటి కార్డు ఉంటుంది. ఇలాంటి కార్డులు నేను 2 కొన్నాను. ఈ 2 కార్డులు కలిపి నాకు ఒక 25,000 అరౌండ్ అయితే పడింది. సో ఈ 2 కార్డులు కొన్నాను, ఇవి 25,000. సో 25 ప్లస్ 30-35,000 అయితే అయింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ కార్డు మరి రీడ్ చేయాలి కదా. ఈ కార్డుని రీడ్ చేయడం కోసం దీనికి ఒక సపరేట్ రీడర్ కొన్నాను, అది సపరేట్గా కొనుక్కోవాలి, దీంతో కలిసి అయితే రాదు. సో ఆ రీడర్ అనేది ఎట్లా అయితే ఉంటుంది, సో జస్ట్ ఇంతే ఉంటుంది రీడర్. సో దీని ప్రైస్ అనేది సుమారుగా ఒక 10,000 అయితే ఉంటుంది. సో 35 10 45,000 రూపాయలు. సో 45,000 రూపాయలు దీనికోసం అయితే పెట్టాను మొత్తం. సో దీని తర్వాత ఇంకా మనం ఇంపార్టెంట్ కొనుక్కోవాల్సింది ఏంటంటే మోనోపాడ్ కానీ లేకపోతే ట్రైపాడ్ కానీ. మోనోపాడ్ కంటే నేను ట్రైపాడ్ కొనుక్కోమని చెప్తాను. ట్రైపాడ్ అనేది మళ్ళీ ఇంకొక 15,000 రూపాయలు అయితే ఉండిద్ది అనమాట. సో అక్కడ నుంచి 45కి ఒక 15 కలపండి, 50-60,000 రూపాయలు అయితే ఓన్లీ ట్రైపాడ్ కలిపితే 60,000 రూపాయలు అక్షరాల మీరు దానికోసం అయితే పెట్టినట్టయితే అయింది అనమాట. సో ఈ ఎఫ్ఎక్స్ 3 ఒకటి కొనుక్కున్న తర్వాత మీరు 60,000 రూపాయలు మళ్ళీ యాక్సెసరీస్కి మాత్రమే ఖర్చు పెడతారు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లుంటే నేను ఏ లెన్స్ వాడుతున్నాను, ఇప్పుడు నా దగ్గర ఏ లెన్స్ ఉన్నాయి, అసలు ఈ బ్యాగ్లో ఏ లెన్స్ ఉన్నాయని అంటే, ఈ బ్యాగ్లో నా దగ్గర ఉన్న లెన్స్ ఏంటంటే 28-70 ఏదైతే లెన్స్ ఉంటుందో, సో ఈ లెన్స్ అయితే నేను ప్రజెంట్ దీనికైతే వాడుతున్నాను, దీని అయితే పెట్టుకున్నాను. దాంతోపాటుగా 85 లెన్స్ ఏదైతే ఉండిద్దో 85 లెన్స్ని కూడా ఈ కెమెరాకి అయితే వాడుతూ ఉన్నాను. యాక్చువల్గా మనం వాడాల్సింది వాడితే సినిమా లెన్స్ వాడాలి, లేకపోతే బ్యాటిస్ లెన్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాటిస్ లెన్స్ అయితే వాడాల్సి ఉంటుంది. కాకపోతే నేను ఇప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంటే చాలా ఎక్కువ కాబట్టి ఒక బిగినర్ ఫిల్మ్ మేకర్గా ఇంతకు మించి మనం పెట్టాలంటే చాలా డబ్బులు అవసరం అవుతాయి మనకి. బయట మీరు చూసుకున్నట్లుంటే కార్లేస్గా తిరిగే ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయితే అవ్వద్దు, డబ్బులు మనమే పెట్టాలి. కాబట్టి మన దగ్గర కొన్ని ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత దాని మీద నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్ తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ రిటర్న్స్ అయితే పెడదాం. బ్యాటరీస్ లెన్స్ అయితే ప్రజెంట్ నేను కొనాలనుకుంటున్నాను. అంతకుమించి సోనీలో కూడా వెళ్ళదలుచుకోలేదు. సోనీలో మళ్ళీ 16-35 అయి టచ్ చేస్తే ఒక్కొక్క లెన్స్ 2 లక్షలు అట్లా అయితే ఉంది. కాబట్టి అదైతే టచ్ చేయను. బ్యాటరీస్లోనే 85 కానీ అట్లాంటివి కొనుక్కుంటాను, 35 కానీ 50 కానీ అలాంటివి కొనుక్కోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. అవన్నీ కలిపితే ఒక 2 లక్షల రూపాయలు అయితే మనకి అటు ఇటుగా అయితే అయ్యిద్ది కాబట్టి. సో
ఈ కెమెరా ఒక 375,000 ప్లస్ అదొక 2 లక్షలు, మొత్తం ఒక 5 లక్షలు అయితే అయ్యింది. ఎంతవరకు అయితే అంత అయింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లుంటే ఇంకా మనకి అర్జెంటుగా కొనుక్కోవాల్సింది ఏంటి అనంటే ఎండ్ ఫిల్టర్ అనమాట. ఎండ్ ఫిల్టర్ ఎందుకు కొనుక్కోవాలి అనేది మేము చెప్తాను. ఎందుకు అని అంటే మనం ఎప్పుడైతే దీంట్లో బేస్ ఐఎస్ఓ 12,800 అయితే ఉండేది. సో మనం ఎప్పుడైతే మనం బేస్ ఐఎస్ఓకి తీసుకెళ్తామో అక్కడ మనం ఐఎస్ఓని కానీ లేకపోతే వీటిని లేపుకోవాల్సిన అవసరం లేకుండా ఎండ్ ఫిల్టర్ పెట్టుకోండి. ఎండ్ ఫిల్టర్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన లైట్ని తగ్గించుకోవచ్చు, పెంచుకునే అవకాశం ఉండేది. మళ్ళీ దీనికోసం షట్టర్ స్పీడ్నో లేకపోతే ఐఎస్ఓనో లేకపోతే అపాచర్నో కదిలియాల్సిన అవసరం ఉండదు. మీరు జస్ట్ దాన్ని పెట్టుకోవటం వల్ల ఏంటంటే లైటింగ్ మీకు ఎంత అవసరమైతే ఉంటుందో ఆ సీన్లో మనం అంతవరకు అయితే తీసుకెళ్ళి అంతవరకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకా మీకు కావాల్సిన ఇంకొక ఫిల్టర్ చెప్తాను, అది మిస్ట్ ఫిల్టర్ అనమాట. బ్లాక్ మిస్ట్ ఫిల్టర్, టిఫిన్ కంపెనీది. సో వీళ్ళు ఏంటంటే మనకి ఏదైనా సన్షేడ్లో మనం ఒకవేళ సూర్యుడిని రైజ్ అయ్యేటప్పుడు కానీ లేకపోతే మనం సూర్యాస్తమయ్యేటప్పుడు కానీ మనం షార్ట్ తీసేటప్పుడు మనకు ఆ గ్లో ఏదైతే ఉండిద్దో, ఆ నేచురల్ గ్లో ఏదైతే ఉండిద్దో ఆ గ్లో రావటం కోసం అయితే మనం ఈ ఫిల్టర్ని అయితే వాడతాం. సో బ్లాక్ మిస్ట్ ఫిల్టర్ 1/4 అయితే వాడతానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే సూర్య నుంచి మనకి ఒక లెన్స్ అయితే, అనమార్ఫిక్ లెన్స్ అనేది మార్కెట్లోకి అయితే లాంచ్ అయింది. సో ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే దాని గురించి 35mm అనమార్ఫిక్ లెన్స్, ఏపీఎస్సి లెన్స్ అది, ఒకసారి చెక్ చేయండి. చీప్ అండ్ బెస్ట్లో ఎన్మార్ఫిక్ లెన్స్ని అయితే వాళ్ళు సూర్యోళ్ళు అయితే లాంచ్ అయితే చేశారు. దాన్ని ఒకవేళ మీరు సోనీ ఎఫ్ఎక్స్ 3కి పెట్టుకొని వాడితే మాత్రం అవుట్పుట్ అనేది నేను చెప్తున్నాను కదా, ఇంకా సినిమా కెమెరా అట్లాంటి వైపు కూడా మీరు చూడరు, ఆ రేంజ్ అవుట్పుట్ కూడా మీకు ఈ కెమెరాలోంచే తీసుకునే అవకాశం అయితే ఆ లెన్స్ అయితే ఇచ్చింది. సో అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో టోటల్గా మీరు ఒకవేళ కెమెరా కొనుక్కుంటే నా కెమెరా బ్యాగ్లో నేను పెట్టుకున్న ఐటమ్స్లో నాకు యాక్సరీస్ ఒక 60,000 అయితే పడినాయి. ఇంకా మనం పెట్టుకుంటే ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ప్రకారం చూస్తే ఇంచుమించుగా మనం 100,000 రూపాయలకి అయితే వెళ్ళిపోయి ఉంటాం. సో ఈ మీరు ఒకవేళ కెమెరా కొనుక్కుంటే సరిపోయిద్ది అని ఎవరైతే అనుకుంటున్నారో, లేదు దాంతోపాటు ఇంకా కొంచెం ఎక్స్పెన్సెస్ ఉంటాయి అని చెప్పడం కోసం మాత్రం వీడియో చేస్తాను. సో దీనికి నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మెనూ సెట్టింగ్స్ కానీ లేకపోతే వాటన్నింటిని చూపడానికి అయితే ట్రై చేస్తాను. తర్వాత శాంపిల్ ఫుటేజ్ను పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్, రాజు సైనింగ్ ఆఫ్.